అబ్బాబాబాబాబా ఏం సినిమా అన్నది ఆంటీలకి ఆంటీ మానుష్కి ఆంటీ పిచ్చ నచ్చింది జాతి రత్నంలా రత్నంలా మెరిసిపోయినావే నవీన్ శెట్టి భూమి మీద ఉండేది మట్టి మళ్ళీ వచ్చాడు నవీన్ పోలీస్ శెట్టి బేదర్ లో ఉండేది ఇసక ఇందులో ఉంది అనుష్క అంటే ఎంత బాగుందంటే కొన్ని సీన్స్ అయితే స్టాండప్ కామెడీ అయితే పడి పడి అవుతా ఉంటాం అన్నమాట. సినిమా హైలైట్స్ ఏంటంటే లోలీగా ఉండకూడదు, కలిసి ఉండాలి. ఆ కలిసి ఉండే విధానంలో ఎలా చూజ్ చేసుకోవాలి? పోలీస్ చాలా బాగుంది, డైలాగ్స్, కామెడీ ట్రాక్, కొత్త డైరెక్టర్ రాలేదు, చాలా బాగా తీసాడు. క్లైమాక్స్ కూడా మెసేజ్ అంటే ప్రేమ అనేది గొప్పది అనేది చాలా బాగా చూపించాడు. సోరీ అంటే అట్ ద ఎండ్ కంపల్సరీ పార్ట్నర్ అనేది కావాలి లైఫ్ లో, పార్ట్నర్ అనేది కంపల్సరీ ఉండాలి, ఒక్కళ్ళే బతకలేరు, తోడు అనేది ఉండాలనేది బాగా చూపించింది. కంపల్సరీ హైలైట్ అంటే క్లైమాక్స్ చాలా బాగుంది, కామెడీ స్టాండప్ కామెడీ అయితే చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. అబ్బాయిల గురించి ఆని ముత్యంలో మెరిచిపోయినావు నవీన్ శెట్టి, ఈ సినిమా సూపర్ హిట్ పక్కా భయ వస్తున్నారా? ఈ సినిమాకి కాలేజ్ స్టూడెంట్ కూడా వెళ్ళిన ఆ రోజు మాట్లాడదాం అనుకున్నారా? సినిమా మాత్రం నిజంగా ఏడా ఇంత కూడా డ్యామేజ్ లేదు, మస్తు సినిమా సూపర్ హిట్ అన్న, ఇంత కూడా ఏడా ఏ ఫ్రేమ్ లో కూడా కొంచెం కూడా మొత్తం నాన్ స్టాప్ హిట్ అన్న, ప్రతి ఫ్రేమ్ ప్రతిదీ భయ ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతిదీ ఎన్ని భయ మస్తు సినిమా సూపర్ 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 అనుష్క శెట్టి నవీన్ శెట్టి కలిసి హిట్ కొట్టారు భయ. సో ఈ మూవీలో ఏంటంటే లోలీనెస్ ని అబాట్ చేసి ఒక ఫీల్ అనేది క్రియేట్ చేసుకునే విధానంగా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. మెసేజ్ అంటే రాముడు సీత పెద్దవాళ్ళే, టెండూల్కర్ వాళ్ళ మిస్సెస్ పెద్దవాళ్ళే, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య పెద్దవాళ్ళే, అందరూ పెద్దవాళ్ళే, ఒక మంచి సక్సెస్ఫుల్ లైఫ్ వచ్చింది. అలానే స్వీటీ అనుష్క నవీన్ పోలిశెట్టి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఒక మంచి కామెడీ మూవీ ప్రజెంటేషన్ చేశారు, ఫీల్ గుడ్ మూవీ. ఆ మెసేజ్ జనాలకి అది చూసేదాన్ని బట్టి ఉంటుంది. అంటే అందరూ పెద్దవాళ్ళని తీసుకోవాలంటారు, పెద్దవాళ్ళు చేసుకోవాలని కాదు, వాళ్ళ థింకింగ్ మనం బ్రెయిన్లో రిజిస్టర్ చేసుకుంటే ఆ మెసేజ్ అనేది ఎంత అవేర్నెస్ అవుతుందని ఇంపార్టెంట్. అది స్క్రీన్ మీద చూస్తేనే తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్? ఓవరాల్గా మూవీ చాలా కనెక్టెడ్ అయ్యే మూవీ, అందరికీ కనెక్ట్ అవుతుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. రేటింగ్ 3.25. యా ఇప్పుడే మిస్ శెట్టి మిస్టర్ పోలీస్ శెట్టి సినిమా చూసి వస్తున్నా, పర్ఫార్మెన్స్ ఎర్రగా తీసింది. ఇక నవీన్ అన్న గురించి చెప్పకలేదు, నవీన్ అన్న పర్ఫార్మెన్స్ ఆల్రెడీ మనకు తెలుసు, దాని మించిపోయింది. జాతి రత్నాలు పట్టులా ఉంది ఇది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ నవ్వి 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 కడుపులో నొప్పొచ్చి మాటలు కూడా రావట్లేదు అని బయటకు వచ్చేసరికి కడుపులో నొప్పొచ్చింది. కానీ వెళ్ళిపోయే ముందు మాత్రం సెంటిమెంట్ సీను, కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయన్న డైరెక్టర్ గారు ఇప్పుడు దాకా నవ్వించి నవ్వించాలి కదా, వెళ్ళిపోయేటప్పుడు ఏడిపించాలి అనుకున్నారు ఏందో, కానీ లాస్ట్లో క్లైమాక్స్ సీన్ మాత్రం కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చినాయన్న, అది మాత్రం హైలైట్ సినిమాకి సూపర్ అన్న. అంటే ఆడియన్స్ కట్టినప్పుడు టాబ్లెట్ తెచ్చుకోవాలంటారా అన్న? నవ్వి నవ్వి అది ఎనర్జీ పెరిగిద్ది అన్న ఇంకా మాకు, ఎందుకంటే థియేటర్లో ఉన్నట్టు పెరిగిద్ది. ఇప్పుడు మనం అరిసి అరిసి ఎనర్జీ తగ్గుతుంది, కానీ థియేటర్లో నవ్వి నవ్వి మాత్రం అది వేరే లెవెల్. ఖచ్చితంగా ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ అవ్వాలంటే ఇలాంటి సినిమానే చూడండి, డెఫినెట్ గా. కామెడీయా నేచురల్ కామెడీయా అన్న? ఇది డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ కామెడీ, స్టాండప్ కామెడియన్ నవీన్ అన్న స్టాండప్ కామెడియన్ చేస్తా కామెడీ చేస్తూ ఉంటే మనం కూర్చుని అవుతాం, ఆయన నుంచి కామెడీ చేస్తారో మనం థియేటర్లో కూర్చుని అవుతున్నాము, అది వేరే లెవెల్ అన్న. మామూలు ఎంజాయ్ చేయలేదు థియేటర్లో, ప్రేక్షకులు అందరూ అయితే మాత్రం మామూలు ఎంజాయ్ కాదు, కేకలు అరుపులు అస్సలు మామూలు. సినిమా సూపర్ సూపర్ అన్న. జబర్ మిషెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ గురించి చెప్పాలి అంటే సో నాకైతే బాగా నచ్చింది మూవీ. సో ఎందుకంటే నవీన్ పోలిశెట్టి గారు అంటే నాకు పర్సనల్ ఇష్టం, ఎందుకు ఇక ఇప్పుడు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా పైకి వచ్చినాడు కదా వ్యక్తి, అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనకుంది. సో అందుకే ఫస్ట్ నేను మూవీ చూస్తామని వచ్చాను, వచ్చినందుకు నేనైతే డిసప్పాయింట్ కాలేదు బ్రో, బాగుంది. సో ఇప్పుడు బేసికలీ నేను కూడా అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు అంతా ఓపెన్ మైక్స్కి వెళ్ళి స్టాండప్ కామెడీ నేను ఇస్తూ ఉంటాను. సో నేను ఇచ్చేటప్పుడు కావచ్చు, వేరే వాళ్ళు ఇచ్చేటప్పుడు చూసేటప్పుడు కావచ్చు, కొన్ని జోక్స్ పేలవ్ అనమాట, చాలా వరకే పేలవ్ ఫ్రాంక్గా చెప్పాలంటే. కానీ బట్ ఈ మూవీలో నవీన్ పులిశెట్టి గారు వేసిన ప్రతి ఒక్క జోక్ పేలింది, ఆ కామెడీ బాగా రాసుకున్నారనమాట. అది హెచ్ఆర్ జోక్స్ కావచ్చు, లేకపోతే మ్యారేజ్ జోక్స్ కావచ్చు, డైనింగ్ జోక్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి పేలింది. సో నవీన్ పులిశెట్టి గారు అనుష్క గారిని డామినేట్ చేసేస్తారు ఈ మూవీలో. అనుష్క గారు గ్రేట్ యాక్టర్స్ డెఫినెట్లీ మనం ఒప్పుకోవాల్సిందే, బట్ కానీ నవీన్ పులిశెట్టి గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఆ లెవెల్లో ఉంది ఈ మూవీలో, మీరు అర్థం చేసుకోండి. సో నవీన్ పులిశెట్టి గారు మూవీనే ఇదైతే నేను చెప్తాను. అవుట్ అండ్ అవుట్ మీకు ఒక మాటలో చెప్పాలంటే
మిస్ శెట్టి మిస్టర్ పోలీస్ శెట్టి కామెడీ ఉంటుంది, దిల్ రాజు చెప్పినట్లు ఎమోషన్స్ ఇరుకు అన్ని ఉంటాయన్నమాట. సో ఓవరాల్ గా మంచి మూవీ. అంటే జాతరత్నాలతో పోల్చుకుంటే ఈ సినిమా హిట్ అనుకోవచ్చా ఫ్లాప్ అనుకోవచ్చా? జాతరత్నాలు అంత హిట్ అయితే కాదు, ఎందుకంటే ఇప్పుడు జాతరత్నాల స్టోరీ లేకపోయినా కామెడీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఉండడం వల్ల దానితోడు సో అనుదీప్ లెవెల్ వల్ల అది చాలా పెద్ద హిట్ అయింది. కానీ ఇదేంటంటే ఇది కూడా హిట్ అవుతుంది ఆ లెవెల్లో అయితే కాదని నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇది ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది అనమాట. నాట్ ఓన్లీ కామెడీ, ఎమోషనల్ కూడా ఉంటుంది అనమాట. మీకు నచ్చిన పాయింట్ ఏంటంటే సినిమాలో మెయిన్గా నాకు నచ్చిందే పాయింట్ అంటేనే స్టాండప్ కామెడీ బ్రో. ఎందుకంటే సో ఇప్పుడు స్టాండప్ కామెడీకి ఫ్యూచర్ లేదు ఇక్కడ హైదరాబాద్ లో. మూవీలోనే చెప్తా ఉంటారు అనమాట, స్టాండప్ కామెడీ ఎవరన్నా చేస్తే వాళ్ళకి 1,000 రూపాయలు అట్లా ఇయర్ అనమాట. ఏదో ఒక కూపన్ ఇచ్చేసి ఒక బార్లో ఒక 500 రూపీస్ కూపన్ ఒకటి ఇచ్చేసి అక్కడ తాగేసేళ్ళు అంటారు. అది ఇది అంటే ప్రాపర్గా అమౌంట్ ఇరు. కానీ వాళ్ళ స్టాండప్ కామెడియన్స్ కూడా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే నేను కూడా స్టాండప్ కామెడీ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను, ఓపెన్ మైక్స్ మీకు జరుగుతూ ఉంటాయి, ఇన్స్టాల్ పేజెస్ ఉంటాయి అనమాట, మీరు చూడొచ్చు. సో స్టాండప్ కామెడీ మీద ఒక స్క్రిప్ట్ తీసుకొని ఫుల్ లెంత్ స్టాండప్ కామెడీ మీద చూపించినారనమాట. ఇది ఇంకా ఏ మూవీస్ లో ఆ స్టాండప్ రాహుల్ అని కొన్ని కొన్ని మూవీస్ ఉంటాయి ఫుల్ లెంత్ స్టాండప్ కామెడీ చూపించలేదు, కానీ ఈ మూవీలో అయితే ఫుల్ లెంత్ చూపించాను అనమాట స్టాండప్ కామెడీ. నెంబర్ 1 స్టాండప్ కామెడీ. నెంబర్ 2 ఏంటంటే క్లైమాక్స్ నాకు చాలా బాగా నచ్చింది. స్టాండప్ కామెడీ జోక్స్ తర్వాత క్లైమాక్స్ ఏంటంటే ఇంకా రియలైజ్ అవుతారనమాట, అనుష్క వచ్చేసి రియలైజ్ అవుతుంది. సో ఒక లవ్ ఇంపార్టెన్స్ నాట్ ఓన్లీ బిడ్ అనమాట, ఆ లవ్ ఇంపార్టెన్స్ కూడా అది ఎంత అనేది మనకి మూవీ చూస్తే తెలుస్తుంది. ఈ రెండు నాకు బాగా నచ్చింది. లాస్ట్ లో ప్రెగ్నెన్సీ కాన్సెప్ట్ ఎలా అనిపించింది మీకు? బాగానే ఉంది బ్రో, బాగుంది. మరి ఎక్కువ చెప్పేసి ఇంక అదే స్పాయిలర్ కదా అని చెప్పడం లేదు. సో క్లైమాక్స్ లో ఒక మెసేజ్ ఉంది అంటున్నారు. మంచి మెసేజ్ ఉంది, మీరు చూస్తే తెలుస్తుంది అనమాట. అంటే నాట్ ఓన్లీ చైల్డ్స్ లవ్, ఒక బిడ్డ కావాలనుకునేది ఒకటే కాదనమాట, బిడ్డతో పాటు యాక్చువల్లీ ఒక ఎమోషనల్ సపోర్ట్, ఒక హస్బెండ్ కూడా ఉంటే బాగుంటుంది అనేది మెసేజ్. అది బాగా ఎగ్జిక్యూట్ చేస్తారు. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ.